ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వరుస ఉత్సవాలు. జనవరి 6 నుంచి అధ్యయనోత్సవాలు, 7 నుంచి నేరాటోత్సవాలు. విశేష అలంకారంలో గురు దక్షిణామూర్తి అనుగ్రహం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. నంద్యాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావడ సేవ. నెమలి పింఛాలతో కనువిందు చేసిన స్వామివారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వరుస ఉత్సవాలకు ముస్తాబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో విశేష సేవలు జరుగుతుంటాయి. విశిష్టతను సంతరించుకున్న ధనుర్మాసం, మాఘమాసాల్లో దాదాపు 24 రోజుల పాటు వివిధ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతిలో ఎన్నో ఉపాలయాలకు ఆలవాలంగా అలరాడుతున్న శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నిత్యం ఉత్సవ శోభతో కాంతులినుతూ ఉంటుంది. నిత్య పూజలతో పాటు ప్రత్యేక పర్వదినాలు, విశేష ఉత్సవాలతో ఆలయం భక్తి పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 29వ తేదీ వరకు దాదాపు 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతినిత్యం సాయం సంధ్య వేళ 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. అక్కడ టీటీడీ పెద్దజీయంగారు, చిన్నజీయంగారి పర్యవేక్షణలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా జనవరి 16న చిన్న శాత్తుమొర, జనవరి 22న ప్రణయ కలహోత్సవం, జనవరి 26న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు. అలాగే జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఆలయంలో ఆండాళ్ళ అమ్మవారి నీరాటోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 5:30 శ్రీ ఆండాళ్ళ అమ్మవారు తిరుచిపై ఆసీనులై ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి రామచంద్ర పుష్కరిణికి వేంచేసి ఆరాధనలు అందుకుంటారు. అమ్మవారికి వేడి నీళ్లతో అభిషేకం నిర్వహించి సాయంత్రం వరకు భక్తుల దర్శనార్థం కొలువు తీరుస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆండాళ్ళ అమ్మవారు శ్రీ కోదండరామాలయం ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణగా ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్ళ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఆండాళ్ళ అమ్మవారి నీరాటోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందుకోసం ఆలయం సుందరంగా ముస్తాబవుతోంది. అలాగే జనవరి 14న భోగి పండుగ సందర్భంగా శ్రీ ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామి భోగి తేరుపై విహరిస్తారు. ఇక జనవరి 15న సంక్రాంతి నాడు శ్రీ చక్రతాళ్వార్లకు కపిలతీర్థంలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వరుస ఉత్సవాల్లో భక్తులు పాల్గొనే విధంగా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవరణలో ఉపాలయంగా వెలసిల్లుతున్న గురు దక్షిణామూర్తికి అర్చకులు అభిషేకం నిర్వహించాక వెండి కవచ ధారణ చేశారు. ఆపై ముడి శనగలతో అల్లిన మాలలను స్వామివారికి అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేసి అర్చకులు అఖండ దీపారాధన సమర్పించారు. భక్తులు వేలాదిగా పాల్గొని గురు దక్షిణామూర్తిని సేవించి పునీతులయ్యారు. కడపలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో గురు రాఘవేంద్ర స్వామివారికి అభిషేకం జరిగింది. ఆంజనేయుని ఆలయంలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనానికి మార్గశిర మాసం సందర్భంగా పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు రాఘవేంద్రుని సేవలో తరించారు. ఇక కడపలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ధనుర్మాస ఉత్సవాలతో కాంతులేనుతోంది. స్వామి అమ్మవార్ల సేవలో భక్తులు పునీతులవుతున్నారు. ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని అందమైన వేదికపై పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో చూడ చక్కగా అలంకరించిన ఉత్సవాలను వేంచేపు చేసి ఉషఃకాల ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం, నిత్యారాధన, గోవింద నామావళి, ఆదిత్య హృదయం పఠించారు. మహిళలు స్వామి అమ్మవార్ల ముందు ప్రణమిల్లి తిరుప్పావై పాసురాలను గానం చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఓబలంకలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహాసుదర్శన హోమాలు జరిగాయి. ధనుర్మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ సుదర్శన హోమం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపి పంచామృత మండపారాధన చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, సుదర్శన మూర్తులకు సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆపై అగ్ని ప్రతిష్టాపన జరిపి సుదర్శన యాగాన్ని వేదోక్తంగా నిర్వహించారు. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తనపతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాల్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుణ్ణి అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేమిటో తెలుసుకుందామా? నీళా కృష్ణుల స్థుతి ప్రతిధ్వనిస్తోంది ఈ పాసురంలో ఆండాళ అమ్మవారి ద్వారా. భగవానుడు దీపమైతే అమ్మవారు కాంతి. ఆ ఇరువురి కృపాకటాక్షాలు మనపై ఎల్లవేళలా ప్రసరించాలని గోదాదేవి ప్రార్థిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. ఆ తల్లిని శ్రీకృష్ణ పరమాత్మ సంశ్లేషముతో, శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానముతో చుట్టుప్రక్కల కూడా దీపపు స్తంభములు వెలిగించుకొని పంచలక్షణములు కలిగినటువంటి ఆ పట్టు పానుపు మీద శ్రీకృష్ణునితో పాటు ఉన్నటువంటి ఆ నప్పిన్నై మహాలక్ష్మిని నీళాస్వరూపాన్ని మేలుకొల్పుతూ ఆవిడను వచ్చి తలుపులు తెరవమని ప్రార్థిస్తారు. అలాగే అన్నమాచార్య కళామందిరంలోను డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. అంటే ఎడబాటు, అంటే ఒక 10 నిమిషాలు కూడా వదిలిపెట్టవా, నీవు నీ యొక్క భర్త అయినటువంటి కృష్ణుణ్ణి మా కొరకు పంపించవా. పిరివు ఆత్తగిల్లాయా తత్వమన్ను తగవన్ను, ఇది నీ యొక్క తత్వం కాదు, ఇది తగవు కాదంటే ఇది నీ యొక్క స్వభావం కాదు, నీవు ఇలా చేయకూడదు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4629, 0877-227-777, 0877-222-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులేనాయి. రామబంటూ శ్రీ స్కందగిరి ఆంజనేయ స్వామివారికి ఫలాలతో చేసిన అలంకరణ భక్తులను ముగ్ధులం చేసింది. అలాగే దత్తాత్రేయ స్వామికి, గురు రాఘవేంద్ర స్వామివారికి నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. హైదరాబాద్ స్కందగిరిలోని శ్రీ హనుమాన్ ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఫలాలంకరణలో దివ్యంగా అనుగ్రహించారు. ముందుగా అంజనీసుతుడికి అభిషేకం చేసి సింధూరార్చనలు జరిపారు. ఆపై కిరీట ధారణ చేసి తమలపాకుల అర్చన నిర్వహించారు. రజిత కవచం, వడమాలలు, పూలమాలలు, కమలాల హారాలతో స్వామివారిని విశేషంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భాగ్యనగర వాసులు అంజనీసుతిని ఫలాల్లో సేవించి పరవశులయ్యారు. అలాగే హైదరాబాద్ సీతాఫల్ మండిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. త్రిమూర్తుల అంశతో జన్మించి గురుదేవునిగా వెలసిల్లుతున్న శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక హైదరాబాద్ బర్కత్పూర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. గర్భాలయంలోని రాఘవేంద్రుని బృందావనానికి అర్చక స్వాములు అభిషేకాలు జరిపి పరిమళభరిత పుష్పాలు, గోపీచందనంతో అలంకరించారు. మధ్వ సంప్రదాయ రీతిలో అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు రంగాచారి వీధిలోని శ్రీ కోదండరామ హనుమంత స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. ముందుగా వినాయక స్వామి, ఆంజనేయ స్వామి వాళ్లకు అర్చకులు పూజలు చేశారు. తరువాత సీతలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి తులసి మాలలు, పూలమాలలతో అలంకరించారు. భక్తులు సీతారామ అష్టోత్తరాలను పారాయణం చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలంలోని కొండల్లో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర మాసోత్సవాలతో శోభిల్లుతోంది. అమ్మవారికి ప్రాతకాలమే పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వర్ణ, రజత ఆభరణాలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఉత్సవ వెలుగులను ప్రసరించింది. ఆలయం ఆద్యంతం భక్తి పరిమళాలను వెదజల్లింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా రామాలయంలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుపావడ సేవలను వైభవంగా నిర్వహించారు. శ్రీనివాసుడికి బంగారు కిరీట ధారణ చేసి నెమలి పించాలతో విలక్షణంగా అలంకరించారు. అనంతరం పులిహోరను స్వామివారి రూపంలో తీర్చిదిద్ది తిరుప్పావడ సేవలు నిర్వహించి రాజోపచారాలను జరిపారు. గోదాదేవి అమ్మవారికి విశేష పూజలు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి తిరుప్పావడ సేవను వీక్షించి నెమలి పించాలతో సుందరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులోని శ్రీ యజ్ఞ వరాహస్వామి, శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ముందుగా శ్రీ యజ్ఞ వరాహస్వామి, శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వాళ్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత ఆలయంలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను కొలువదీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏకకాలంలో యజ్ఞ వరాహస్వామి, రమా సమేత సత్యనారాయణ స్వామి వాళ్ల కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అలాగే కరీంనగర్ కొత్తపల్లిలోని శివాలయంలో స్వామివారికి పూజలు జరిగాయి. పవిత్ర జలాలతో శివలింగానికి అభిషేకం చేసి అందంగా అలంకరించారు. ఉపాలయంలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి నివేదనలు అర్పించారు. అమ్మలకన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు మహబూబ్నగర్ జిల్లా ఫతేపూర్లో వేడుకగా జరుగుతున్నాయి. అలాగే జిల్లాలోని పరిమళగిరిపై గురు రాఘవేంద్ర స్వామికి, మల్దకల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఘనంగా పూజలు జరిగాయి. ఆ విశేషాలను వీక్షిద్దాం. మహబూబ్నగర్ జిల్లా ఫతేపూర్ గ్రామ శివారులోని శ్రీ మైసమ్మ తల్లి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల ఇలవేలుపుగా విలసిల్లుతున్న మైసమ్మ తల్లికి ఏటా ధనుర్మాసంలో బ్రహ్మోత్సవాలను వేడుకగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బంగారు ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా పరిమళగిరిపై కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో అర్చనలు జరిగాయి. ప్రాతకాలమే స్వామివారి బృందావనానికి అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించారు.
భక్తులు గురు రాఘవేంద్రుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. పురాతనమైన ఈ ఆలయంలో మార్గశిర మాసోత్సవాలను ఏటా వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకార్చనలు చేసి నివేదనలు హారతులు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఎత్తైన రాజగోపురాలతో పురాతనమైన కట్టడాలతో అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారిని ప్రాతకాలమే తిరుప్పావై పాశురాలతో మేలుకొలిపి షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఉద్యానపల్లిలోని శివాలయంలో పూజలు జరిగాయి. కొండ గుట్టల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభూగా నెలవైన పరమేశ్వరుని దర్శనార్థం భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. చక్కగా అలంకరించిన బోనాలను శిరస్సును ధరించి ఆలయానికి వచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాట ప్రదర్శన చేసి స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో విశ్వరూప సేవ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ముక్కోటి ఏకాదశి తరువాత నిర్వహించే సర్వదేవతల అలంకార దర్శనమే విశ్వరూప సేవ. ఇందులో భాగంగా రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన రామయ్య తండ్రి ఏకకాలంలో వివిధ అలంకరణల్లో తన దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఇందులో భాగంగా ఆలయంలో కొలువుదేరిన దేవతామూర్తులను ఆలయంలోని బేడ మండపానికి వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత స్వామివార్లకు ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని రామయ్య తండ్రిని సేవించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లు చందన అలంకారంలో భక్తకోటికి దర్శనమిచ్చారు. మానవాళి మొత్తం సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారిని చందనంతో చల్లబరుస్తారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి చందనంతో అలంకరించారు. చందన అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్ల దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు కన్నులారా తిలకించి హారతులు సమర్పించారు. అలాగే గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి అమ్మవారికి ప్రాకారోత్సవం వేడుకగా జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అనంతరం గోవిందనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు రథోత్సవంలో పాల్గొని అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక జగ్గయ్యపేటలోని శ్రీ వేణుగోపాలకృష్ణుని సన్నిధి ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్వామివారు సప్తవర్ణ అలంకరణలో దర్శనమిచ్చారు. గంధం ఎర్రచందనం తదితర ద్రవ్యాలతో స్వామివారిని అలంకరించారు. తరువాత విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుప్పావై పారాయణం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ భూసమేత శ్రీవారికి ఉదయాత్పూర్వమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లను విశేష ఆభరణాలు పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటలో స్వయంభూగా భక్తుల పూజలు అందుకుంటున్న మూలగణపతి దేవాలయంలో సహస్రాది రుచికర చిత్రాన్న పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి హరిద్రాభిషేకాన్ని జరిపారు. ఆ తరువాత భక్తులు సమర్పించిన చిత్రాన్నాన్ని స్వామికి నివేదించి హారతులిచ్చారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. బెంగళూరు వయ్యాలి కావల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను ఉత్సవ పీఠంపై కొలువు తెచ్చి పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పసుపు చందనం తులసి మాలలు సమర్పించి పవిత్ర జలంతో స్వామివారికి అభిషేకం జరిపారు. సహస్రధారల నడుమ జరిగిన స్నపన తిరుమంజన వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. అలాగే ఉడిపి శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మ కుంభాభిషేక మహోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు యాగాలు వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఉంచిన పవిత్ర కలశ జలంతో స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఆపై స్వామివారిని విశేష ఆభరణాలు పుష్పమాలలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.
ఇక బెంగళూరు రాజాజీనగర్లోని శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో అతిరుద్ర మహాయాగం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు జరిపి అతిరుద్ర మహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత హోమ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి పూర్ణాహుతి జరిపారు. తరువాత స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం సాయం సంధ్య వేళ భరతనాట్య ప్రదర్శన స్వామివారికి నృత్య నీరాజనంగా సాగింది. అమెరికాకు చెందిన దీప్తి ముకుంద్ బృందం ప్రదర్శించిన ఈ నాట్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 51,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. No.